ఎక్కడ బాగుపడ్డ తిప్పారచ్చులే మనము రాణీలు మాకు కావాలని న్యాయపూర్వకం ఇప్పటితో చేస్తా ఉన్నాం. రామగుండం ఉమ్మడి మండలాల్లో అంతర్గం పాలకృతులు రైతులు నాన్న అవస్థల పడి ఆత్మహత్య వేడిగడ్డ ప్రారంభిస్తాను సంతోషం. కానీ మా నీళ్లు మాకు కావాలి, మా దగ్గర నుంచి మా నీళ్ళని తీసుకెళ్లి మొట్టమొదటిగా చట్ట ప్రకారంగా ఆస్పర్ జియోగా ఎప్పుడైతే ఎల్లంపల్లి ప్రారంభం చేశారో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క భూమికి పూర్తిగా తడిసిన తర్వాతనే బయటికి పోతే నీళ్ళని చెప్పి ఆరోగ్యం రాజశేఖర్ గారు తాగడానికి సాగునీరు తాగునీరు అన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత. ఈరోజు మా నీళ్లు మాకు కావాలని రేపు సీఎంను డిమాండ్ చేస్తాను. మేడిగడ్డ నుంచి ఎన్ని రోజుల్లో ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తారో చెప్పాల్సి అదే మాదిరిగా రాజశేఖర రెడ్డి గారి నానా మాటలు అన్న మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు పెట్టుకొని ఆయనను ముద్దాడుతున్నారే. రాజశేఖర రెడ్డి గారు అన్న మాటలు వెనక్కి తీసుకొని రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలంగాణను సస్యశామం చేయాలనుకున్నటువంటి నాయకుడు అనే విషయాన్ని ఖచ్చితంగా మేడిగడ్డ స్టేజ్ పై నుంచి చెప్పాలని చెప్పి ఒక తెలంగాణ వాదిగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా గట్టిగా డిమాండ్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతానికి ప్రతి ఒక్క రైతుకు పాస్ పుస్తకాలు ఇవ్వాలి, రైతు రుణాలు మాఫ్ చేయాలి, నష్టపోయిన రైతుల్ని కూడా ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎన్నిసార్లు విన్నవించినా ఇప్పటి వరకు ఫలితాలు లేవు కాబట్టి వారం ఖచ్చితంగా సహకారి ఇమ్మీడియట్లీ వారం రోజుల్లోగా దీనిపై నిర్ణయం చెప్పాలని కోరుతాను. లేని పక్షాన ఈ కార్యక్రమంలో గతంలో మేము పోరాటం చేస్తే నీ కనుగొప్పి కలిగి వచ్చి ఇక్కడ నేను ప్రారంభం చేశాను. ఈరోజు కూడా పోరాటం చేయడానికి సిద్ధం, జైల్లోకి పోవడానికి సిద్ధం. అవసరం అనుకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం. మా సమస్యను మా రైతు పక్షాన కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. ధన్యవాద్. Down, down.